పల్లె ప్రగతిని ఆకస్మిక తనిఖీ చేసిన డిఆర్డీఓ శ్రీలత కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని దుద్దనపల్లి గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని డిఆర్డీఓ శ్రీలత ఆకస్మిక తనిఖీ చేశారు. గ్రామ పంచాయతీలోని పల్లె ప్రకృతి వనాన్ని ఈ సంవత్సరం కొత్తగా నాటిన మొక్కల ప్రదేశాన్ని నర్సరీని గ్రామ సర్పంచ్ తాటిపల్లి యుగేందర్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి రాజమనోహర్ రెడ్డి, ఎంపీడీఓ పద్మావతి, ఎంపీడీసీ చైతన్య, డిపిఎం రవీందర్, గ్రామ ప్రత్యేక అధికారి విజేందర్ రావులతో కలిసి సందర్శించారు. పల్లె ప్రగతి నాలుగవ రోజు కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఐకేపీ మహిళలతో శ్రమదానం కార్యక్రమం, హరితాహార మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం కుమారస్వామి, ఏపీఓ రాణి, ఉప సర్పంచ్ హరీష్, సిసి రమేష్, విఓఏలు హైమావతి, సునీత, ఉపాధి హామీ సిబ్బంది, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది, మహిళా సంఘాల ప్రతినిధులు, అంగన్వాడీ సిబ్బంది, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామానికి సంబంధించిన శానిటేషన్ పనులు అంటే పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అంటే మీ గ్రామంలో రోడ్లు ఉంచడము, సైడ్ లైన్లలో ఉన్న మట్టి తీసి దూరంగా తరలించడము, రోడ్డు దగ్గర ఉన్న ఏదైనా గడ్డి ఉంటే దాన్ని తొలగించడము, ప్రతి ఇంటింటికి వెళ్ళి చెత్త సేకరణ అనేది ఇది గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది. ఇది గ్రామ పంచాయతీ వాళ్ళు ఇప్పుడు నిర్వర్తిస్తున్నారు. ప్రతి ఇంటికి చెత్త సేకరణ చేసి డంపింగ్ యార్డ్ కూడా, సెగ్రిగేషన్ సైట్కు డంపింగ్ యార్డ్కు తరలిస్తున్నారు. కానీ మన జిల్లా కలెక్టర్ గారు, మనం గ్రామ స్థాయిలో చేస్తున్నాము కానీ ఇంటి దగ్గర ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు, ఇది వర్షాకాలం కాబట్టి ఎవరి ఇంటి దగ్గర ఇప్పుడు గడ్డి కానీ గడ్డి మొలవడము, అపరిశుభ్రంగా ఉండడం అనేది జరుగుతుంది. దానివల్ల దోమలు వృద్ధి అయ్యి ఈ వర్షాకాలంలో జ్వరాలు వస్తున్నాయి. కాబట్టి అది నివారణలో భాగంగా పల్లె ప్రగతిలో నాలుగవ రోజు ప్రతి ఇంటిలో ప్రశక్తి మహిళలందరూ వారి ఇంటి దగ్గర ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాలను శుభ్రం చేసుకోవాలి అనే ఒక పిలుపుని ఇవ్వడం జరిగింది. వారి ఆదేశాల మేరకు ఈరోజు మన కరీంనగర్ జిల్లాలో అందరూ కూడా ప్రతి ఎస్ఎస్జి మహిళ వాళ్ళ ఇంటి దగ్గర పరిశుభ్రత కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా సంతోషము. ఇది ఒక్కడి రోజుతోటి ముగిసిపోయేది కాదు. శానిటేషను, పరిశుభ్రత అనేది మనం రోజు చేసుకోవాలి. మన ఇంటి ముందట తప్పనిసరిగా పరిశుభ్రంగా ఉండాలి.